हाय स्टूडेंट्स ओके हाय स्टूडेंट्स वेलकम टू मन विद्या अल्लाड़ी पब्लिकेशंस यूट्यूब चैनल ना पेरु बालू सर सो फ्रेंड्स मन ऐप लिंक अनेदी डिस्क्रिप्शन लो अंदुबाटुलो उंदंडी ई रोजु मीकु ओक ऑफर तीसुकोनि रावडं जरिगिंदी आरएस अगरवाल संबंधी आर्थमेटिक बिट टू बिट एक्सप्लेनेशन अंडी इदी केवलम 99 रूपायलु मात्रमे కేవలం 99 రూపాయలు మాత్రమే 1 మంత్ వాలిడిటీతో ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే తెలంగాణ స్టేట్ లో సంబంధించి అతి త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది అదే విధంగా దానికి సంబంధించి మ్యాథ్స్ ఒక పేపర్ మొత్తం ఉంటది కాబట్టి మన ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి చాలా బిట్స్ వచ్చే అవకాశం ఉంటది అదే విధంగా మనకు సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించబోయే ఎస్ఐ మెయిన్స్ గాని కానిస్టేబుల్ మెయిన్స్ గాని మ్యాథ్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మంచి ఛాన్స్ అనేది 99 రూపాయలు మాత్రమే ఉపయోగించుకోండి సో ఈ రోజు గనక మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం yes సో ఈ రోజు క్లాస్ లో సో నిన్నటి క్వశ్చన్ ఆన్సర్ చూద్దామండి ఫస్ట్ నిన్నటి క్వశ్చన్ ఏందట అంటే చూడండి ప్రాజెక్ట్ గిర్ లయన్ అండి సో ప్రాజెక్ట్ గిర్ లయన్ అనేది 1990 లో అండి 1990 లో అండి చూడండి నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 అండి नेक्स्ट प्रोजेक्ट एलिफेंट्स अनेदी 1992 अंडी प्रोजेक्ट रेड पैंडा अनेदी 1996 अंडी ओके ना चूंडी अंटे सी ऑप्शन मन आंसर अवुतुंदी ओकसारे दीनिकी संबंधिंचिन एक्सप्लेनेशन चूद्दामंडी प्रोजेक्ट गिर लायन अनेदी एक्कड उंटायट अंटे ई राष्ट्रंलो उंटायि अंटे गुजरात राष्ट्रंलो उंडी गिर नेशनल पार्क अनेदी कूडा गुजरात राष्ट्रंलो उंटुंदी ओकेना सो इक्कड उंडे लायन्स अनेदी एशियाटिक लायन्स अंडी आसिया सिंहालु उंटायंडी आसिया सिंहालालो 70% पैगा सिंहालु अनेदी गिर नेशनल पार्क लो उंटदंडी गिर नेशनल पार्क एक्कड उंदी अनि क्वेश्चन अडिगे अवकाशं उंदी अदि गुजरात राष्ट्रंलो उंटुंदी अयिते वीटिनि संरक्षिंचडं कोसं वीटि संख्यनु पेंचडं कोसं ప్రాజెక్ట్ గిర్ లయన్ అనేది తీసుకొని రావడం జరిగిందండి ఎప్పుడట అంటే 1990 లో తీసుకొని రావడం జరిగింది నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ అండి ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 మరి ప్రాజెక్ట్ టైగర్ 1973 అంటున్నాము సో భారత దేశ జాతీయ జంతు అనేది రాయల్ బెంగాల్ టైగర్ అని ఇదందరికీ తెలిసిందే సో దానికంటే ముందు మీ ఒక చిన్న బిట్టని ఇక్కడ చూడండి 1972 లో భారతదేశంలో ओके ना चूँ 1973 वन्यप्राणी संरक्षण चट्टम जरिए वन्यप्राणी संरक्षण चट्टमंडी वाइल्ड लाइफ प्रोटेक्शन संबंधी चट्टम जरिए वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट अनेदी जरिगिंदी इंदिरा गांधी प्रभुत्वं 1972 दांट्लो भागंगा चूँगी ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 లో తీసుకొని రావడం జరిగింది ప్రాజెక్ట్ టైగర్ సంబంధించి ఏంటంటే భారతదేశము చూడండి ప్రపంచంలో టైగర్స్ పాపులేషన్ లో అంటే పులుల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానం భారతదేశానికి ఉందండి ప్రపంచంలో పులుల సంఖ్యలో భారతదేశం నెంబర్ 1 ప్లేస్ లో ఉందండి సెకండ్ ప్లేస్ లో రష్యా దేశం ఉందండి ప్రపంచంలో ఉన్న పులులలో అంటే భారతదేశం నెంబర్ 1 భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య పులుల సంఖ్య అనేది 2967 అండి పులుల సంఖ్య భారతదేశంలో 2967 అండి సో ఈ సంఖ్య అనేది ఎవరు నిర్ణయిస్తారు ఈ సంఖ్య అనేది ఎవరు దీని గణించడం జరిగిందంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళండి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు 2005 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సారీ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల సంఖ్యను గణించడం జరుగుతదండి सो भारत देश में 2967 पुलुलुन्नाई फर्स्ट प्लेस इंडिया सेकंड प्लेस रशिया अंटुन्नामंडी अदे विधंगा भारत देश में अत्यधिकंगा पुलुलु इंडिया फर्स्ट प्लेस मध्य प्रदेश अंडी सो 526 टाइगर्स उंडेयंडी भारत देश में अत्यधिकंगा टाइगर्स उन्न राष्ट्रमु मध्य प्रदेश अंदुके दीनी टाइगर स्टेट अंटारंडी टाइगर स्टेट अनि पिलवडं जरुगुतुंदी टाइगर स्टेट अनि पिलवडं जरुगुतुंदी टाइगर स्टेट अनि मध्यप्रदेश अंटुन्नाम मन टाइगर सिटी अनि देन्नि अंटुन्नामु नागपूर अंडी नागपूर दीनि गुरिंचि ऑलरेडी मनं प्रीवियस क्लासेस लो डिस्कशन कूडा चेयडं जरिगिंदी मन टाइगर सेंसस मरि टाइगर पापुलेशन लो सेकंड प्लेस कर्नाटक अंडी सो कर्नाटक लो उन्न टाइगर्स कर्नाटक लो उन्न टाइगर्स 524 अंडी इदि गुर्तु पेट्टुकोंडि మరి భారతదేశంలో అతి పెద్ద అంటే విస్తీర్ణ పరంగా అతి పెద్ద టైగర్ రిజర్వ్ విస్తీర్ణ పరంగా అతి పెద్ద టైగర్ రిజర్వ్ అనేది
నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి. నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి, అతి పెద్దది. అతి చిన్నది బోర్ టైగర్ రిజర్వ్ అండి, మహారాష్ట్రలో ఉంది బోర్ టైగర్ రిజర్వ్ అండి. భారతదేశంలో మరి తీసుకున్నట్లయితే అత్యధికంగా చూడండి, ఏ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా పులులు ఉంటాయట అంటే జిమ్ కార్బెట్ అండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉండడం జరుగుతుందండి. మొత్తము 50 పైగా ఉన్నాయండి ప్రజెంట్, ఓకేనా. అదేవిధంగా ఈ పులులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి అంతరించిపోయే దశలు ఉందండి. అంటే భారతదేశం అనేది వీటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందండి, ఓకేనా. సో 2022 కల్లా పుల్ల సంఖ్యను డబల్ చేయాలని సెయింట్ పీటర్బర్గ్ సమ్మిట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెయింట్ పీటర్బర్గ్ సమ్మిట్ అనేది రష్యాలో జరిగింది. దీని ప్రకారం టైగర్ పాపులేషన్ అనేది TX2 అంటారండి, TX2 అంటే డబల్ చేయాలని. అలా టైగర్ పాపులేషన్ డబల్ అయిన టైగర్ రిజర్వ్ ఏంటంట అంటే సత్యమంగళం అండి. టైగర్ సంఖ్య డబల్ అంటే రెట్టింపైన టైగర్ రిజర్వ్ అనేది సత్యమంగళం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్స్. ఎస్ చూడండి, ఇంకొక బిట్ అండి, టైగర్స్ డే. టైగర్స్ డే అండి, టైగర్స్ డే July 29, టైగర్స్ డే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలిఫెంట్స్ సంబంధించి, సో ఎలిఫెంట్స్ 1992 అండి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992. ఎలిఫెంట్స్ డే ఎప్పుడట అంటే August 12 అండి. ఎలిఫెంట్స్ డే అనేది August 12 అండి. నెక్స్ట్ గజయాత్ర అనేది ఏంటట అంటే కేంద్ర ప్రభుత్వము ప్రారంభించిన ఒక కార్యక్రమం అండి. అంటే ఏనుగుల సంఖ్య పెంచడం కోసం గజయాత్రని ప్రారంభించడం జరిగింది. సో చూడండి, మరి భారతదేశంలో అత్యధికంగా ఏనుగులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయట అంటే ఏనుగులు అత్యధికంగా కర్ణాటక రాష్ట్రం అండి, కర్ణాటక రాష్ట్రము. మరి రెండవ ప్లేస్ ఏంటట అంటే అసోం. రెండవ ప్లేసు అసోం అండి. మూడవ ప్లేసు కేరళ స్టేట్ అండి, కేరళ స్టేట్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూడండి, మరి August 12 డేట్ అంటున్నాము, అదేవిధంగా గజయాత్ర, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఇక్కడ ఎలిఫెంట్ అనేది భారత జాతీయ వారసత్వ జంతువు అండి. నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా అండి. అదేవిధంగా సో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క చిహ్నం అనేది ఏనుగండి, దాని ఐరావతం అంటారండి. భారత రాజ్యాంగ చిహ్నం అనేది ఐరావతం, అంటే ఎలిఫెంట్ అని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడ్ పాండా. సో రెడ్ పాండా అంటే ఏంటంటే మీరు గూగుల్ చేసి చూడండి, మీకు దాని పిక్చర్స్ కనిపిస్తుంది. ఇది సిక్కిం స్టేట్ స్టేట్ యానిమల్ అండి, ప్రాజెక్ట్ రెడ్ పాండా. మరి ఇప్పుడు ఎప్పుడు తీసుకొని రావడం జరిగిందట అంటే ఇది 1966. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చైనాతో పెరుగుతున్న సైనిక ముప్పు నేపథ్యంలో ఇటీవల ఏ దేశం తమ పౌరుల నిర్బంధ సైనిక శిక్షణ గడువును 4 నెలల నుంచి 1 సంవత్సరానికి పెంచింది? చూడండి, చైనా అనేది చూడండి ప్రపంచమంతా నాదేనని అంటుంది. ఈవెన్ చైనాకు భారతదేశానికి మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి, అది బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా రావడం జరుగుతుంది. సో ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా చైనా ప్రపంచంతో చాలా దేశాలతో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, అదేవిధంగా ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకుని వివాదాలు కానీ ఎప్పుడు చైనా న్యూస్లో ఉంటుంది. కాబట్టి చైనాకి భారతదేశానికి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, చైనాకు పొరుగు దేశాలతో, ఎందుకంటే అది మన పొరుగు దేశం కాబట్టి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కానీ మనం కొంచెం ఫోకస్ చేసి గుర్తుపెట్టుకొని చదువుకుంటే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే తైవాన్ అండి. దీనికి సంబంధించిన ఆన్సర్ తైవాన్. సో తైవాన్ అనేది చైనాకి దక్షిణ దిక్కులో ఉంటుందండి, ఒక చిన్న ఐలాండ్ దేశం అండి. సో చైనా ఏమంటుందట అంటే తైవాన్ మొత్తం నాదే అని అంటుందండి. అంతేందుకు భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటుంది, భూటాన్ నాదే అంటుంది, నేపాల్ కూడా మాదే అంటుంది, అసలు ప్రపంచమే మాదనే ప్రవర్తనలో ఉందండి. ఇది చైనాకు సంబంధించి. సో తైవాన్ అనేది కూడా, అయితే తైవాన్ సంబంధించి ఒక స్పెషాలిటీ ఉందండి. సో జనరల్గా ఎలక్ట్రానిక్ వస్తువులు మనం వాడాలంటే ముఖ్యమైన ఒక పరికరం ఏంటట అంటే చిప్స్ అండి. చిప్స్ తయారీలో ప్రపంచంలో 80% ప్లస్ చిప్స్, అంటే సిలికాన్ చిప్స్ ఉంటాయి కదండి, చిప్స్లో ఉపయోగించే మూలకం సిలికాన్. ఇది 80% ప్లస్ తైవాన్ దేశం నుంచే రావడం జరుగుతుంది. అంటే ప్రపంచానికి ఈ చిప్స్ ఉత్పత్తిలో, అంటే ఎలక్ట్రానిక్ చిప్స్ అండి, తైవాన్ నెంబర్ 1 ప్లేస్లో ఉందండి.
చూడండి దాంతో పాటు నెక్స్ట్ వేరే ఆప్షన్ చూస్తే జపాన్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది చైనాకు అదేవిధంగా జపాన్కు మధ్య సెంకాకు ఐలాండ్స్ సెంకాకు దీవుల మధ్య కాన్ఫ్లిక్ట్ రావడం జరిగింది ఓకేనా. సో సెంకాకు ఐలాండ్స్ అనేది చైనా మాదంటే మాదంటుంది జపాన్ కూడా లేదు అవి మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మా దేశానికి సంబంధించినవి అని అనడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మంగోలియా. సో మంగోలియా ఏంటట అంటే రష్యా మరియు చైనా మధ్యలో ఉంటుందండి. రష్యా మరియు చైనా మధ్యలో ఇక్కడ మధ్యలో మంగోలియా ఉంటుంది. మంగోలియా అనగానే మనకు గుర్తు రావాల్సింది గోబీ ఎడారి అండి. గోబీ ఎడారి ఇది శీతల ఎడారి అండి ఓకేనా. ఎడారులు సాధారణంగా రెండు రకాలు చాలామంది ఇసుక మాత్రమే ఎడారి అంటారు కాదండి ఓకేనా. ఎడారి అంటే ఏంటంటే వర్షపాతం అతి తక్కువ ఉండే ప్రదేశాన్ని ఎడారి అంటారండి. ఇసుక మాత్రమే కాదు మంచుతో కూడిన ఎడారులు కూడా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో హాంకాంగ్ ఈ హాంకాంగ్ కూడా చైనా పక్కకే ఉంటుందండి. కాస్ట్లీయెస్ట్ కంట్రీ అండి హాంకాంగ్ హాంకాంగ్ సిటీ ఎస్. సో ఇవన్నీ కూడా చైనాతో సంబంధాలు ఉన్న దేశాలు చైనాతో సరిహద్దు దేశాలు. చైనా 14 మేజర్ దేశాలతో సరిహద్దు ఉంది. ఆ 14 దేశాలతో కూడా ఎప్పుడైనా సరే ఏదో ఒక వివాదం ఉంటూనే ఉందండి చైనాతో ఓకేనా. ప్రతి ఒక్క ఇరుగు పొరుగు దేశాలతో ఒక పాకిస్తాన్తో తప్ప ఎందుకంటే ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అండి అవి. ఆ రెండు దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలతోని చైనాకు ఎప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం ఏ వ్యవస్థను ఉద్దేశించింది. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం భారత రైల్వేలు అండి. అయితే ఆజాదీక అమృత్ మహోత్సవంలోకి అడుగుపెట్టడం జరిగిందండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నైట్ చూడండి 2047 సంవత్సరం నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపల అంటే మరొక 25 సంవత్సరాల్లో ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశం ఎదగాలని కేంద్ర ప్రభుత్వం భావించడం జరిగింది. దానికి సంబంధించి అనేక ప్రణాళికలు కూడా రచించడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా అనేక రంగాల్లో మనము వివిధ రకాల ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రైల్వేల అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైల్వేల అభివృద్ధి జరిగితేనే ట్రాన్స్పోర్ట్ వేగవంతమవుతుంది. ట్రాన్స్పోర్ట్ వేగవంతమైతేనే గూడ్స్ అనేది టైంకి చేరుతుంది కాబట్టి దీనివల్ల అభివృద్ధి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి భారత రైల్వేలను అభివృద్ధి చెందించడం కోసం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉపాధ్యాయులకు కంప్యూటర్ శిక్షణను ఇవ్వడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఏ సంస్థ సహకారంతో శిక్షణ ఇస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి అమెజాన్. సో అమెజాన్ అనే కంపెనీ అమెరికా దేశానికి సంబంధించిన కంపెనీ. అయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సో చూడండి విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం కోసము ఉపాధ్యాయులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. విద్యార్థులకు నేర్పించాలంటే ఫస్ట్ ఉపాధ్యాయులు స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉండాలి కాబట్టి వాళ్లకు శిక్షణ ఇవ్వడం కోసం ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఇంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాలు ఉన్నాయండి. సో దానికి సంబంధించండి చూడండి మరి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు ఓకేనా. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా అండి. గుర్తుపెట్టుకోండి అర్జున్ ముండా. ముండా అనేది ఏంటంటే ట్రైబల్ గ్రూప్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి అమెజాన్ 1994లో జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్ అండి. నెక్స్ట్ ఫేస్బుక్ అనేది 2004లో ఏర్పాటు చేయబడిందండి. సో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ మాతృ సంస్థ ఏంటంటే మెటా అండి. అంటే మెటా కంపెనీలోనే ఇవన్నీ కూడా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ మెటా కంపెనీలో ఉంటాయండి. మెటా కంపెనీలో ఇది మాతృ సంస్థ అండి ఓకేనా. మెటా సంస్థలోనే ఫేస్బుక్ అదేవిధంగా వాట్సాప్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మెటా సంస్థకు సంబంధించినవి. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గూగుల్ 1998 అండి గూగుల్ ఫౌండర్ లారీ పేజ్.
లారీ పేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ యూట్యూబ్. యూట్యూబ్ అనేది 2005 నుంచి రావడం జరుగుతుందండి. సో దీని ఫౌండర్ పేరు అంత అక్కర్లేదు, కానీ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇయర్స్ కూడా అడిగే అవకాశం లేకపోయినా కానీ వీలైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా వార్తల్లో ఉంటాయి కాబట్టి మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొంటున్న దేశం ఏంటండి? ఒక్కసారి పాజ్ చేసి దీని ఆన్సర్ ఇవ్వండి. చాలామంది కూడా భారతదేశంలో భారత ప్రజలకు బంగారం అంటే చాలా మక్కువ, ఎక్కువ కాబట్టి, ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ప్రతిదానికి మన భారతదేశం అని అనుకోవడానికి లేదండి. ఆన్సర్ థాయిలాండ్. ఓకేనా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఎక్కడ ఉంటుందట అంటే లండన్లో అండి. సో ఇది లండన్లో ఉంటుంది. సో ఆన్సర్ థాయిలాండ్. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఓకేనా? ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొంటున్న దేశం ఫస్ట్ ప్లేస్ థాయిలాండ్, సెకండ్ ప్లేస్ ఇండియా అండి. సెకండ్ ప్లేస్ ఇండియా అండి. సో వినియోగంలో కూడా ఇండియా నెంబర్ వన్ అండి. కొనడం వేరు, వినియోగించడం వేరు. చాలామంది బంగారం కొనుక్కునే సేవింగ్స్ లాగా ఉపయోగించుకుంటారండి. ఎందుకంటే బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అవసరం అనుకుంటే కనుక దాన్ని అమ్మవచ్చు అనే ఉద్దేశంతో కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారండి. ఓకేనా? అదేవిధంగా గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది కూడా భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో భారతదేశానికి సంబంధించి సెకండ్ ప్లేస్ ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరి ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ చైనా దేశం అండి. ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ చైనా దేశం అండి. సెకండ్ ప్లేస్ ఆస్ట్రేలియా దేశం అండి. గుర్తుపెట్టు, ఉత్పత్తిలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ కూటమి 27వ సదస్సు 2024లో ఎక్కడ జరగబోతుంది? సో ఎక్కడట అంటే సమాయో లేదా సుమాయో అంటారండి. సో కామన్వెల్త్ కూటమి అనేది 27వ సదస్సు అనేది 2024లో సుమాయో దేశంలో జరగబోతుందండి. కామన్వెల్త్ కూటమి అనేది 1930లో ఏర్పాటైందండి. దీన్నే చోగం అంటారు. చోగం. ఓకేనా? దీన్నే చోగం అంటారండి. చోగం. ఓకేనా? కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంటల్ మీటింగ్ అండి. ఓకేనా? కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి చోగం. సో కామన్వెల్త్ కూటమి 1930లో ఏర్పడదండి. ప్రస్తుతం సభ్య దేశాలు 54 దేశాలండి. మరి కామన్వెల్త్ దేశాల కూటమి అంటే ఏంటంటే బ్రిటన్ మరియు బ్రిటన్ పాలిత దేశాల కూటమండి. బ్రిటన్ మరియు బ్రిటన్ పాలిత దేశాల కూటమి కామన్వెల్త్ కూటమండి. సో మొత్తం 54 సభ్య దేశాలు ఉన్నాయి. భారతదేశం కూడా ఇందులో సభ్య దేశం అండి. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం అండి, ఇది 1931 అని గుర్తుపెట్టుకోండి అండి. ఎక్స్క్యూజ్ మీ, 1931 అండి. 1930లో ఏంటంట అంటే కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయినాయి అండి. గుర్తుపెట్టుకోండి, కామన్వెల్త్ గేమ్స్ 1930, ఇది హ్యామిల్టన్లో స్టార్ట్ అయినాయి. హ్యామిల్టన్, హ్యామిల్టన్. ఇది హ్యామిల్టన్ ఎక్కడ ఉంటుందట అంటే కెనడా దేశంలో ఉంటుంది. కెనడా దేశంలో ఉంటుంది. అయితే 1931లో కామన్వెల్త్ కూటమి ఏర్పడ్డదండి. ప్రస్తుతం 54 సభ్య దేశాలు ఉన్నాయి. చూడండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కామన్వెల్త్ దేశాల అధినేతల కూటమి సమావేశం జరుగుతుందండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. చూడండి, 2022 జూన్ నెలలో రువాండా దేశ రాజధాని కిగాలి నగరంలో, ఈ సమావేశం జరిగిందండి. రువాండా దేశ రాజధాని కిగాలిలో 2022 సమావేశం జరిగింది. 2024లో సుమాయో లేదా సమాయో దేశంలో జరగబోతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కామన్వెల్త్ దేశాల కూటమిలో అతిపెద్ద దేశం భారతదేశం, అతి చిన్నది నౌరు. ఓకేనా? అతిపెద్ద దేశము నౌరు. సమావేశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 54 దేశాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. రీసెంట్గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంకు భారతదేశంలోనే మొట్టమొదటి తేలియాడే అంటే నీటిపై అండి. ఓకేనా? నీటిపైన. ఎస్, నీటిపైన. తేలియాడే ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని. ఆర్థిక అక్షరాస్యత అంటే డిజిటల్ లిటరసీ అండి. డిజిటల్ లిటరసీ. ఓకేనా? డిజిటల్ లిటరసీ శిబిరాన్ని జమ్మూ మరియు కాశ్మీర్లోని శ్రీనగర్లో
ఉన్న దాల్ సరస్సు డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుందండి. దాల్ సరస్సు ఎక్కడ ఉందంటే శ్రీనగర్లో. ఓకేనా, అతి అద్భుతమైన సరస్సు అండి, చాలా అందమైన లొకేషన్స్ ఉంటాయి అక్కడ. ఎస్, సో ప్రారంభించింది నిర్వహించింది ఎవరట అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండి. ఓకేనా, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలోని దాల్ సరస్సు పైన అంటే తేలియాడే మొట్టమొదటి ఆర్థిక అక్షరాస్యత శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండి. సో మిగతా ఆప్షన్ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది 1955 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, ఎస్బీఐ. సో ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది. ఓకేనా, సో ఎస్బీఐ ఒకప్పుడు మొదట్లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, భారతదేశంలో అన్ని బ్యాంకుల కంటే పెద్ద బ్యాంకు ఎస్బీఐ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ పేటిఎం. పేటిఎం అంటే ఇదొక పేమెంట్స్ బ్యాంక్ అండి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఇది 2010లో విజయ్ శేఖర్ శర్మ నోయిడాలో ఏర్పాటు చేయడం జరిగింది. నోయిడా అనేది యూపీలో ఉంటుందండి, ఉత్తరప్రదేశ్లో. పేటిఎం ఫౌండర్ ఎవరట అంటే విజయ్ శేఖర్ శర్మ, ఇది గుర్తుపెట్టండి. నెక్స్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ అంటది. సో యూపీఐ అంటే మన ట్రాన్సాక్షన్స్ అని యూపీఐ పిన్ అంటాం కదండి, అది యూపీఐని సింపుల్గా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటారండి. యూపీఐ గుర్తుపెట్టుకుని అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇది 2016లో ప్రారంభించడం జరిగిందండి, 2016, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ పవర్ ఎక్స్చేంజ్ సంస్థగా గుర్తింపు పొందింది ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్. చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాము. భారత ప్రభుత్వం అనేది 2070 నాటికి కార్బన్ న్యూట్రల్గా ఘనత సాధించాలని కాపు సదస్సుల్లో పేర్కొనడం జరిగిందండి. కార్బన్ న్యూట్రల్ ఏంటంటే మనం కార్బన్ ఉద్గారాలు ఎన్నైతే ఈ వాతావరణంలోకి విడుదల చేస్తామో తిరిగి అంతకు సమానమైన అంటే వాటిని ఉద్గారాలను జీరోకి తగ్గించడం అండి, అంటే ఎంతైతే విడుదల చేస్తామో అంతకు తగ్గించడం అండి. ఓకేనా, సో ఇది కార్బన్ న్యూట్రల్ ఇండియా నెట్ జీరో ఆర్ కార్బన్ న్యూట్రల్ ఏ సంవత్సరంలో అచీవ్ చేయాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగిందట. అంటే 2070 అండి, కార్బన్ న్యూట్రల్ కంట్రీగా 2070 నాటికి ఇండియా ఎదగబోతుందని భారత ప్రధాని కూడా ప్రకటించడం జరిగిందండి. ఎస్, నెక్స్ట్ ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అండి. నెక్స్ట్ సింగరేణి విద్యుత్ సంస్థ, ఇది తెలంగాణ స్టేట్లో ఉంటుందండి. సింగరేణి హెడ్ క్వార్టర్ అనేది కొత్తగూడెం అంటే భద్రాద్రి జిల్లా అండి. కొత్తగూడెం గుర్తుపెట్టుకోండి. కోల్ ఇండియా ఎనర్జీ లిమిటెడ్. సో కోల్ ఇండియా ఎక్కడ ఉంటుంది అంటే కోల్కతా అండి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నవంబర్ 21, 2022 తేదీన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 53 అవర్స్ ఛాలెంజ్ ఎక్కడ ప్రారంభించారు అంటే గోవాలో అండి. గోవాలో నవంబర్లో 53వ జాతీయ చలనచిత్ర ఉత్సవాలు జరిగినాయండి. నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 53వ గోవాలో జరిగిందండి. అయితే అక్కడికి గెస్ట్గా వచ్చిన మన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 53 గంటల్లో చూడండి, 53వ ఫిలిం ఫెస్టివల్లో భారతదేశానికి 75 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి 53 గంటల్లో అంటే 53 అవర్స్లో 75 మంది పర్యావరణ హితానికి భారతదేశానికి సంబంధించి క్రియేటివ్ షార్ట్ ఫిలిమ్స్ తీయాలని, వాటికి తగిన బహుమతులు ఇస్తామని, అదేవిధంగా తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అంటే ఫిలిం ఫెస్టివల్లో షార్ట్ ఫిలిమ్స్ తీయమని 75 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తామని, భారతదేశ అభివృద్ధి కోసం మీ వంతు కృషి చేయండి, అదేవిధంగా మంచి షార్ట్ ఫిలిం తీస్తే కనుక ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది.
నెక్స్ట్ క్వశ్చన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ స్పోర్ట్ పథకం అంటే ఓడిఓఎస్ అంటారండి దీన్ని ఓడిఓఎస్ అనే పథకం ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వాస్తవానికి ఉత్తరప్రదేశ్ స్టేట్ లో 75 జిల్లాలు ఉంటాయండి భారతదేశంలో అత్యధిక జిల్లాలు ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరప్రదేశ్ అండి సో 75 జిల్లాలు ఉన్నాయి కాబట్టి సో 75 జిల్లాల్లో 75 సంబంధించి ప్రతి జిల్లాలో వన్ డిస్ట్రిక్ట్ వన్ స్పోర్ట్ అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అంటే జిల్లాల నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల్లో గాని జిల్లా క్వార్టర్ జిల్లాల్లో గాని చాలా మంది క్రీడాకారులు ఉంటారండి అదే విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందించడం కోసం వాళ్ళు జాతీయంగా అంతర్జాతీయంగా రాణించడం కోసం భారతదేశ పేరు నిలబెడతారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వన్ డిస్ట్రిక్ట్ వన్ స్పోర్ట్ ఇక ఏ రాష్ట్రం అంటున్నమాట అంటే ఉత్తరప్రదేశ్ చూడండి ఉత్తరప్రదేశ్లో మొత్తం 75 రాష్ట్రాలు 75 జిల్లాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి హర్యానా అనగానే మనకు గుర్తురావాల్సింది ఏంటంటే రెజ్లింగ్ అండి రెజ్లింగ్ అనగానే హర్యానా హర్యానా అనగానే రెజ్లింగ్ గుర్తురావాలి అది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఏ సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్కు ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేయనుంది ఏ సంవత్సరంలో అంటే 1936 అండి 1936 చూడండి 2016లో ఒలింపిక్స్ అనేది రియోలో జరిగాయండి రియోలో జరిగాయి 2020 ఒలింపిక్స్ అనేది 2021లో టోక్యోలో జరిగినాయండి టోక్యోలో జరిగినాయండి నెక్స్ట్ 2024 ఒలింపిక్స్ అనేది ప్యారిస్లో జరగబోతున్నాయండి ప్యారిస్లో జరగబోతున్నాయి విచ్ ఈస్ లొకేటెడ్ ఫ్రాన్స్ అండి నెక్స్ట్ 2028 ఒలింపిక్స్ అనేది లాస్ ఏంజిల్స్లో జరగబోతున్నాయండి ఓకేనా లాస్ ఏంజల్స్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ యుఎస్ఏ అండి యుఎస్ఏ అండి నెక్స్ట్ 2032 ఒలింపిక్స్ అనేది బ్రిస్బెయిన్లో జరగబోతున్నాయండి బ్రిస్బెయిన్ బ్రిస్బెయిన్లో జరగబోతున్నాయి ఈ బ్రిస్బెయిన్ అనేది ఆస్ట్రేలియా దేశంలో ఉంటుందండి ఆస్ట్రేలియా దేశంలో ఉంటుందండి 2036లో జరగబోయే ఒలింపిక్స్ ఏదైతే ఉందో వేదిక ఖరాదు కాలేదు కాబట్టి 2036లో నిర్వహించబోయే ఒలింపిక్స్ కోసం భారతదేశం అర్హతల కోసం ఆతిథ్యం కోసం బిడ్ వేయబోతుందని కేంద్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించడం జరిగిందండి అంటే భారతదేశం 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వనుందని దానికి అవకాశం కల్పించాలని ఒలింపిక్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓసి అంటారండి సో వాళ్ళకి బిడ్ దాఖలు చేయబోతున్నట్టు ప్రకటించడం జరిగిందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి చూడండి చాలా 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 ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యే విధంగా ఇంత క్వశ్చన్ తీసుకొని రావడం జరిగింది చూడండి 2020 సంవత్సరం నాటికి సంబంధించి భారతదేశానికి ఇతర దేశాలు సంస్థలు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా రాయబడిందని గుర్తించండి తప్పుగా రాయబడిందని గుర్తించండి చూడండి ఇండియా జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 70 సంవత్సరాలు పూర్తయ్యాయి ఇండియా ఇజ్రాయెల్ 30 సంవత్సరాలు పూర్తయ్యాయి ఇండియా ఖతార్ 50 సంవత్సరాలు పూర్తయ్యాయి ఇండియా ఏషియన్ దేశాల కూటమికి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి ఓకేనా చూడండి ఇవన్నీ కూడా ఓకేనా సో ఆప్షన్స్ అన్నీ చూడండి దీని ఆన్సర్ రేపటి క్లాస్లో మనం చూద్దాం ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ